అసలు దేవినే నోమా ఎందుకు దీక్ష చేయాలండి? ఇప్పుడు అవసరం ఏమొచ్చింది శేఖర్ గారు? దేవినే నోమా అనే అతను 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో నీటి పారుదల శాఖ మంత్రిగా ఉండి దోచేసుకున్నాడు కాబట్టి ఆ దోచేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు ఒక్కొక్కటి బయటకు రాబోతా ఉన్నాయి కాబట్టి ముందస్తుగా సానుభూతి కోసం రేపు పొద్దున అరెస్ట్ అవ్వబోతున్నాడు కాబట్టి అరెస్ట్ అయ్యి జైల్లో చెప్పకూడదు తినబోతున్నాడు కాబట్టి ముందస్తుగా సానుభూతి కోసం దీక్షలు చేస్తున్నాడా? దేనికి దీక్షలు చేస్తున్నాడండి? పడాలి నాని గారు ఏమేమి వ్యాఖ్యలు చేశారు శేఖర్ గారు? దేవుడేని ఉమా రోజు మాట్లాడేటటువంటి బూతుల కంటే పడాలి నాని గారు ఏమన్నా ఇంకా ఎక్కువ ఏమన్నా మాట్లాడారా? ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏ జగన్మోహన్ రెడ్డి ఓయి జగన్మోహన్ రెడ్డి రంకలేస్తా ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడుతున్నటువంటి ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నటువంటి ఆ దేవినేని ఉమ రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారిని మా మంత్రుల్ని మా నాయకుల్ని సంబోధిస్తున్నటువంటి తీరు ఇవన్నీ ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ ఈరోజు వచ్చి దీక్ష అంటున్నాడా? మా కొడాలి నాని గారు ఏం చెప్పారండి? నేను ఈ మా మేనిఫెస్టోని తీసుకుని వస్తా, నువ్వు మీ మేనిఫెస్టోని తీసుకుని రా, ఏమేమి మనం చేసామో ఒక ఛానల్ నువ్వే ఎంచుకో, ఏదో మీడియా ఛానల్, ఆ ఛానల్లో బహిరంగ చర్చకు సిద్ధం అని అంటే ఏమంటాడు దేవేనమ్మా? నేను ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు వస్తా, నువ్వు లేదంటే మీ సీఎం వచ్చి టచ్ చేసి చూడాలి. నాకు అర్థం కాదు ఏంటంటే మాటలు అంటే రెచ్చగొడుతున్నారా మీరు? ఆయన టీవీ ఛానల్లో బహిరంగ చర్చకు సిద్ధం అన్నాడు. నువ్వు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఏదైతే రోడ్ల మీదకి వచ్చి ఇక్కడ శాంతి భద్రతలకి ఆటంకం కలిగిస్తా, ఒక విధ్వంసం సృష్టించాలని ప్రయత్నిస్తా, ఏదో మీడియాలో పబ్లిసిటీ కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కాక ఏంటని దేవుడమ్మా ఎందుకు దీక్ష చేయాలండి? జయ కొడాలి నాని గారు మాట్లాడిన మాటలకి నీకు నిజంగా చీవు నెత్తురు ఒక మగతనం అనేది నీలో ఉంటే, కేసీఆర్ గారు చెప్పారు నువ్వు ఆడ మగ తెలియదని చెప్పి, నీకు నిజంగా మగతనం అనేది ఉంటే ఎస్ నేను బహిరంగ చర్చకు సిద్ధం, మాకు సంబంధించినటువంటి మా కుల మీడియాలో మా కుల పత్రికల సాక్షిగాను లేదంటే మీ ఏకరం ఛానల్ చెప్తే ఆ ఛానల్ సాక్షిగాను బహిరంగ చర్చకి సిద్ధం అని చెప్పి రావాలి. కానీ అటు ఇటు కానీ తేడా వాళ్ళక ఇంత మగతనం ఉన్నాడైతే కొడాలి నాని గారు ఇచ్చినటువంటి సవాళ్ళు స్వీకరించి ఎస్ మా మేనిఫెస్టో నేను తీసుకొని వస్తా, మేము ఇచ్చినటువంటి దొంగ హామీలు 650 మేమేం పూర్తి చేసామో మేము నేను చెప్తా, మీరు కూడా మీ మేనిఫెస్టోని తీసుకురండి అని చెప్పి సవాళ్ళని స్వీకరించాలి. కానీ చేతగాని దద్దం మళ్ళీ ఏదో టీవీలో పబ్లిసిటీ వాళ్ళకి సంబంధించినటువంటి కుల మీడియాలో చూపించుకోవడం కోసం అంటే రాష్ట్రంలో అశాంతి కలగజేయాలని చూస్తా ఉన్నాడా దేవినేనమ్మా? అంటే టచ్ చేసి చూడాలా? ఏం టచ్ చేసి చూడాలి? లాగి తన్ని లోపల పడేస్తే అడిగేవాడు కదండి టచ్ చేసి చూడాలి. అంటే టచ్ చేసి చూడాలంటే ఏంటంటే అది రచ్చగొట్టం కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.